అన్నీ వస్తాయి. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు. ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు. భద్రగజం అంటే ఎంత ఉంటుంది, గురువాయూరులో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు, అందులో భద్రగజాలు వస్తాయి. భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు. అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుతున్నట్టు ఉంటుంది, వచ్చి వరుస క్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ. అది ఎక్కాలంటే నిచ్చిన వేసుకుని ఎక్కాలి, కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు. పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధిభాగం బయటికి వచ్చేటట్టుగా, ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది, ఉంచి తల ఇలా పెడుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాని చెవి పట్టుకొని ఈ సంధిభాగమునందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటాడు. అంత ఎత్తునుంటుంది భద్రగజం. అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్విగ్నత కలుగుతుంది. అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తున ఉండేటటువంటి స్వరూపం అయితే భద్రగజంలా నడుస్తున్నాడు రా అంటారు. అలా ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో. అటువంటి ఏనుగు వస్తోందంటే దాని ఒక్కొక్క కాలు ఇంతంత లావులు ఉంటుంది, పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది, ఏ ప్రాణైనా అణిగిపోతుంది, అందుకని అన్ని పక్కలకు పోతాయి.